హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ చాలా మంది ఇప్పటికీ ఎదురు చూస్తుంటారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం చూసుకోండి మనకి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు జాగ్రఫీ హిస్టరీ పాలిటీ అండ్ ఎకానమీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కూడా కవర్ అయి ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ టూ కి యూజ్ అవుతాయి అనమాట ఈ క్లాసెస్ అన్ని కూడా సో తప్పకుండా ఈ క్లాసెస్ అన్ని చూడండి అలాగే మనకి ఏపీ హిస్టరీ వచ్చేసి మన యాప్ అండ్ వెబ్సైట్ లో పెయిడ్ క్లాస్ కింద ఉందండి చూసుకోండి టోటల్ వన్ ట్వంటీ అవర్స్ క్లాస్ మూడు నెలల వాలిడిటీ కేవలం ఐదు వందలు అన్నట్టు ఫీజు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి అనమాట సో వీటిని మీరు మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జీజేపీ తెలుగు డాట్ ఇన్లో కావచ్చు లేదా మా జీజేపీ తెలుగు యాప్లో కావచ్చు మీరు ఎన్రోల్ కావచ్చు అలాగే మోడర్న్ హిస్టరీ కూడా ఉందండి త్రీ మంత్స్ కోర్స్ ఓన్లీ త్రీ రూపీస్ అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే సో ఓకే ఇప్పుడు రిక్రూట్మెంట్కి వెళ్ళిపోదాం ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న ఓపెన్ అవుతుంది అనమాట అప్పటి నుంచి అప్లై చేయొచ్చు ఇంకా కొంచెం టైం అయితే ఉంది బట్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి టెన్త్ అండి జనవరి టెన్త్ మిడ్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ లాస్ట్ డేట్ అనమాట సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే చూసుకోండి వెబ్సైట్ వెళ్ళిన తర్వాత ఏపీఎస్సి వెబ్సైట్ లోని ఓటీపీఆర్ అంటామండి ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఇంతకు ముందు కనుక మీరు ఏపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్ కనుక అప్లై చేసి ఉంటే ఆల్రెడీ మీ దగ్గర రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి ఉంటాయి బట్ ఒకవేళ ఫస్ట్ టైం అయితే మీరు ఖచ్చితంగా ఫస్ట్ అయితే ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకుని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్ సారీ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఉంటుంది అనమాట ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది అప్పుడు అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్కి కి ఎలిజిబుల్ అవుతారు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు తర్వాత చెప్తామని క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ ఓకే సో నెక్స్ట్ ఎవరైతే మెయిన్ రిటర్న్ ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అవుతారో ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరూ కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి అప్పుడే జాబ్ వస్తుంది అనమాట ఓకేనండి సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ అని చెప్పుకున్నాం ప్రిలిమ్స్ మోడ్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్ లైన్ మోడ్ లో ఉంటుంది ఆఫ్లైన్ మోడ్ అంటే ఓఎంఆర్ షీట్ లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అదే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫ్లైన్ కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ పెడతామని ఇంకా డిసైడ్ అయితే చేయలేదు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు సో ప్రిలియమ్స్ అయితే మాత్రం ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి ఆన్లైన్ కాదు కంప్యూటర్లో రాయర్ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ లో మనం రౌండ్ చేయాల్సి ఉంటుంది అనమాట బట్ మెయిన్స్ అయితే ఇంకా ఆఫ్లైనా ఆన్లైనా అనేది డిసైడ్ చేయలేదు వాళ్ళు త్వరలో చెప్తామని కూడా మెన్షన్ చేశారు సో అసలు ఏంటి ఎన్ని పోస్ట్లు ఉన్నాయంటే మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నాయి అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నాయండి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో చూసుకుంటే హండ్రెడ్ థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఏమొస్తాయి మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్టర్ గ్రేట్ టూ డెప్యూటీ తహసీల్దార్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇలా ఇవన్నీ కూడా మనకి వస్తాయనమాట ఇందులో మెయిన్ గా మనం చూసుకుంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఉన్నాయి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీస్ అలాగే వన్ వేకెన్సీస్ ఉన్నాయి డెప్యూటీ తహసీల్దార్ ఇన్ ఏపీ సో ఇవైతే ఎక్కువ ఉన్నాయన్నమాట మిగతావి కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి మనకి వేకెన్సీస్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ అండి ఇందులో మనం మెయిన్ గా చూసుకుంటే చూడండి టూ హండ్రెడ్ ఎయిటీన్ పోస్ట్ ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అలాగే మనకి ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్నాయి మనం చూసుకుంటే ఇదోండి ఇక్కడ థర్టీ టూ ఉన్నాయి ఏంటి జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఇది థర్టీ వన్ ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు చాలా వేకెన్సీస్ అయితే మనకి కనిపిస్తున్నాయి అవి మెయిన్ గా ఉన్నాయి అన్నమాట ఎక్కువ టోటల్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు నోటిఫికేషన్ చూడండి ఏ పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఆర్కియాలజీ సో ఇవన్నీ కూడా చాలా పోస్టులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి మెయిన్ గా చెప్పుకోవాలంటే ఇందులో టూ ఎయిటీన్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కి ఓకే సో ఇవి పోస్ట్ వివరాలు అయితే సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడు దాకా చూసుకుంటారంటే డిసెంబర్ సెవెంత్ కల్లా అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డిసెంబర్ సెవెన్త్ కదా సో ఈ డేట్ కల్లా ఆ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే చూసుకోండి మనకి వేకెన్సీస్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ పే ఎంత ఉంటుంది ఏజ్ ఎంత కావాలి కమ్యూనిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్ లోని ట్వంటీ ఫస్ట్ లోపు అంటే ట్వంటీ ఫస్ట్ నుంచి కదా మనం అప్లై చేయగలం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి మనం అప్లై చేయగలం ఆ లోపు మెన్షన్ చేస్తామని చెప్పారు సో వచ్చిన తర్వాత కూడా డీటెయిల్ గా మనం ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ వివరాల్లోకి వెళ్తే అసలు ఏంటి స్క్రీనింగ్ టెస్ట్ లో ఏముంటుంది ఫస్ట్ ప్రిలిమ్స్ లో స్క్రీనింగ్ టెస్ట్ లో ఏముంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓకే ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ లో ఏముంటుంది పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి పేపర్ వన్ లో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అలాగే జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది పేపర్ వన్ అలాగే పేపర్ టూలో లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉంటుంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది రెండు పేపర్లు కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఒక్కొక్క దానికి అలాగే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఒక్కొక్క దానికి సో టోటల్ మెయిన్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఓకేనండి సో ఫైనల్ గా ఏముంటుంది మెయిన్స్ లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది దీంట్లో టెస్ట్ లో ఏముంటుందంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ టోటల్ సిక్స్టీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అనమాట ఓకే సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇందులో అయితే క్వాలిఫై అవ్వాలండి ఓసీకి ఒక ఫార్టీ మార్క్స్ రావాలి బీసీకి కి అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ కి అయితే థర్టీ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది క్వాలిఫై ఖచ్చితంగా అవ్వాల్సి ఉంటుంది ఓకే సో సిలబస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇన్ డీటెయిల్ గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సిలబస్ అసలు ఏముంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకే సో మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో మనం నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా గ్రూప్ టూ గురించి డిస్కస్ చేయబోతున్నాం అలాగే గ్రూప్ కి సంబంధించి కూడా మనం వీడియోస్ చేయబోతున్నాం అలాగే కింద ప్లేలిస్ట్ లో ఇస్తానని డిస్క్రిప్షన్ లో ఆ ప్లేలిస్ట్ లింక్స్ అన్ని కూడా అవి తప్పకుండా ఇస్తాను మీరు అవి చూడండి అవి ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతాయి అన్నమాట గ్రూప్ టూ కి అండ్ ఏపీ హిస్ట్రీ అండ్ మోడర్న్ హిస్ట్రీ పెయిడ్ క్లాసెస్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం అవి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మా యాప్ అండ్ వెబ్సైట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అస్ట్రీ బాయ్